కర్నూల్ జిల్లా నంజాల మెడికల్ కాలేజీ ఆవరణలో కోవిడ్ 19 పైన పాత్రికేయుల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తదితర మంత్రులు పాల్గొన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్నూలు నంజాలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్నూలు నంజాలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య క్రమంగా పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 48,034 కరోనా పరీక్షలు నిర్వహించామని నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఈ కిట్లతో ఇప్పటి వరకు 14,423 టెస్టులు నిర్వహించడం జరిగిందని, వాటిలో 11,543 టెస్టులు రెడ్ జోన్ ప్రాంతంలో చేయడం జరిగిందన్నారు. అలాగే కరోనా రెడ్ జోన్ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జైరాం, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ పక్కీరప్ప, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు మేము చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సమీక్షలో మన రాష్ట్ర వ్యాప్తంగా టెస్టింగ్ కెపాసిటీని పెంచుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో కూడా కొంతవరకు మనం టెస్టింగ్ కెపాసిటీని మనం పెంచుకుంటాం జరిగింది. అంతకుముందు మనం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే మనం చేయగలిగితే, ఆ తర్వాత ఇక్కడ ట్రూనాట్ టెస్టులు కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు ప్రారంభం కాబోతున్నటువంటి ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా చేయబోతున్నటువంటి టెస్టులు కానివ్వండి, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి క్లియా మిషన్ ద్వారా చేసేటువంటి టెస్టులు కానివ్వండి, ఈ విధంగా మనం టెస్టింగ్ కెపాసిటీ కూడా పెంచుకుంటా ఉన్నాం, అంతకుముందు పెంచుకున్నాం. ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు ఏ కారణాల చేతనైతేనే అవన్నీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా కర్నూలులో కొన్ని కేసులు పెరగటానికి కారణమైనా కూడా కర్నూలు జిల్లాలో పెరుగుతున్నటువంటి పాజిటివ్ కేసుల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని మమ్మల్ని అందరినీ కూడా, నన్ను, జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివారు బుగ్గన రాజేంద్రనాథ్ గారు, జయరామ్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు మమ్మల్ని అందరినీ కూడా కర్నూలు జిల్లాలో ఈ విధంగా అత్యధికమైనటువంటి పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి తరుణంలో స్పష్టమైనటువంటి భరోసా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. పరిస్థితి అంతా కూడా అదుపులో ఉంది. అధికారులు అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కర్నూలు జిల్లాలో తీవ్రమైనటువంటి కృషి, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేస్తూ ఉన్నారు అన్న ఒక స్పష్టమైనటువంటి భరోసాను ప్రజలందరికీ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దానితో పాటు కర్నూలు జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఈ పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా నమోదవుతున్నటువంటి తరుణంలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏదైనా ఈ జిల్లాలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని ఆ కార్యక్రమాలన్నీ కూడా సమీక్ష చేయమని మమ్మల్ని అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఈరోజు ఈ సమీక్షా కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పిన సందర్భంలో ఈరోజు ఈ